స్వాగతం. ఈరోజు మనము నా ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చి దహి పూరి. ఫ్రెండ్స్, ఇప్పుడు కరోనా ఉంది కదా, స్ట్రీట్ ఫుడ్స్లకి ఎవరు వెళ్ళడం లేదు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేద్దాము. ఇప్పుడు నేను గప్చుప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్, అవి ఇంట్లో చేసినవి. దహి పూరిలోకి కావాల్సిన పదార్థాలు మొదలు పెరుగు, ఉడికించి పొట్టు తీసేసిన బంగాళదుంప, మిర్చి పౌడర్, సన్న సేవ్. నా దగ్గర ఈ చాట్ మసాలా ఉంది ఫ్రెండ్స్, నేను ఇది యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర వేరే ఏదైనా ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు, ఒకవేళ లేకపోయినా ఏం పర్వాలేదు. ఈ కట్టిమిట్టి చట్నీ ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కట్టిమిట్టి చట్నీ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో హోల్ చేసుకున్న పూరిని ఉంచేయాలి ఫ్రెండ్స్. మీకు ఈ పూరీలు ఎన్ని కావాలంటే అందులో అన్ని ప్లేట్లోకి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ బంగాళాదుంప వేసుకోండి ఒక్కొక్క వాటిలో. నెక్స్ట్ పెరుగు వేస్తున్నాను. నెక్స్ట్ కట్టి మిట్టి చట్నీ. నెక్స్ట్ సాల్ట్, మిర్చి పౌడర్, మళ్ళీ పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ సెకండ్ టైం. లాస్ట్లో సన్న సేవ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే దహి పూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకోసం. స్ట్రీట్ ఫుడ్లు అయితే ఇప్పుడు వెళ్ళడం లేదు కాబట్టి ఇంట్లోనే చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు తినండి, పిల్లలకి పెట్టండి, అందరూ ఎంజాయ్గా తినేయండి ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి, మీరు ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్. టేస్ట్ చేయండి, ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ పిల్లలకి పెట్టండి. ఎంతో అంటే స్ట్రీట్ ఫుడ్ లాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిస్తే పిల్లలు హెల్దీగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్, ఇంకోసారి ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఓకే. బాయ్.